హాయ్ ఫ్రెండ్స్, రేపు శ్రీలంకకి బంగ్లాదేశ్కి రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే శ్రీలంక ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ గెలుచుకొని ముందంజలో ఉంది. అయితే ఈ రెండో మ్యాచ్ కొలంబోలో శ్రీలంకలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వికెట్ కీపర్ నుంచి నిరేషన్ డిక్వెల్ అని చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ టెస్ట్ చూసినట్లయితే ఇతను హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించారు. మిడిల్ ఆర్డర్లో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇతను నేను తీసుకుంటున్నాను. ఇంకా అలాగే బ్యాటింగ్ నుంచి చూసినట్లయితే శ్రీలంక నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ టాప్ ఆర్డర్ ప్లేయర్స్ చాలా బాగానే రాణిస్తున్నారు. సో శ్రీలంక నుంచి అయితే మరి నేను ఉపల్ తరంగాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇతను రెండో ఇన్నింగ్స్లో చూసినట్లయితే అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేశారు. అలాగే కుషాల్ మెండెస్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 194 రన్స్ కొట్టారు. ఇతను కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి సౌమ్య సర్కార్ని మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టెస్ట్ చూసినట్లయితే సౌమ్య సర్కార్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. సో ఇతన్నే నేను చూస్ చేసుకుంటున్నాను. బ్యాటింగ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది టాప్ ఆర్డర్ నుంచి బంగ్లాదేశ్ తరఫున. అలాగే మరి శ్రీలంక నుంచి దినేష్ చాందిమాల్ని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రౌండర్ విషయానికి వస్తే సకీబుల్ హాసన్, ఇతను ఫస్ట్ ఇన్నింగ్స్లో పెద్దగా రాణించిపోయినప్పటికీ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేస్తారు కాబట్టి ఇతను తీసుకోవడం బెస్ట్. మనం ఎప్పుడు కూడా బౌలింగ్ కమ్ బ్యాట్స్మెన్లు తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ టెస్ట్లో ఎప్పుడు కూడా. ఇంకా శ్రీలంక మిడిల్ ఆర్డర్ నుంచి దిల్రువాన్ పెరారి, ఇతను కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వికెట్స్ కూడా బాగా తీయడం జరుగుతుంది. సో ఇతను తీసుకోవడం బెటర్ ఆప్షన్. అశీల గోనరత్న, ఇతను కూడా పూర్తి ఫామ్లో ఉన్నారు. అయితే రెండో ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినప్పటికీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 75 రన్స్ చేసి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అందించారు. సో అతను తీసుకున్నాం. ఇంకా బౌలింగ్ నుంచి చూసినట్లయితే రంగన హెరత్ అతను కూడా బౌలింగ్ చాలా అద్భుతంగా చేశారు. మీరు సెకండ్ ఇన్నింగ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే 3 వికెట్స్ తీసుకున్నారు. ఇంకా బంగ్లాదేశ్ నుంచి అయితే మెహదీ హసన్, ఇతను బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. సో ఇతన్ని తీసుకోవడం కూడా బెటర్ ఆప్షన్గా నేను చెప్పగలను. బంగ్లాదేశ్ బౌలింగ్ నుంచి ముస్తఫర్ రెహమాన్ని చూస్ చేసుకుంటున్నాను. ఇతను ప్లేస్ బౌలింగ్ చేస్తారు. యాక్చువల్గా శ్రీలంక పిచ్చెస్ అన్నీ కూడా స్పిన్ పిచ్చెస్, అలాగే స్కోరింగ్ పిచ్చెస్. ఎక్కువ స్కోరు ఆ పిచ్చెస్లో చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ టెస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ రన్స్ మీరు చూసి ఉండొచ్చు. ప్రతి బ్యాట్స్మెన్ స్కోర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నేను ఆప్షన్ ఉన్నట్లయితే ఎక్కువ మంది బ్యాట్స్మెన్నే చూస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అలాగే బ్యాట్స్మెన్ కమ్ బౌలర్ని చూస్ చేసుకున్నట్లయితే బాగా ప్లస్ అవుతుందనేసి నా ఒపీనియన్. సో మీరు వీలైతే బ్యాట్స్మెన్ ఎక్కువ చూస్ చేసుకోండి. ఇంకా మ్యాక్సిమం ప్లేస్ని శ్రీలంక నుంచే చూస్ చేసుకోండి. ఎందుకంటే శ్రీలంక హోమ్ గ్రౌండ్ కాబట్టి శ్రీలంకలో మ్యాచ్ జరుగుతున్నాయి కాబట్టి సో శ్రీలంక ప్లేస్ని ఎక్కువ చూస్ చేసుకోండి. ఓకే, ఫైనల్ బ్లూ ప్రింట్ చూసినట్లయితే శ్రీలంక నుంచి 7 మెంబర్స్ని నేను చూస్ చేసుకున్నాను. అలాగే బంగ్లాదేశ్ నుంచి 4 మెంబర్స్ని మాత్రమే చూస్ చేసుకున్నాను. ఇందులో మీరు చెక్ చేసుకున్నట్లయితే నాకు బంగ్లాదేశ్ నుంచి 3 బౌలర్స్, శ్రీలంక నుంచి కూడా 3 బౌలర్స్ నేను చూస్ చేసుకున్నాను. బ్యాటింగ్ నుంచి కూడా టాప్ ఆర్డర్ చేసుకున్నాను, అందరినీ మ్యాక్సిమం చూస్ చేసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు ఏ ఒక్కరు కూడా టీం నుంచి మిస్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇంకా కెప్టెన్ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అది మ్యాక్సిమం లక్ బెస్ట్ కాబట్టి మీరే చూస్ చేసుకోండి బెటర్ ప్లేయర్ని. ఇంకా మీరు ఎవరినన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే అయితే బ్యాటింగ్ నుంచి బంగ్లాదేశ్ ఏమాత్రం మీకు తక్కువగా అనిపించినట్లయితే మీరు దినేష్ చాందిమాల్ని తీసి ముష్ఫికర్ రెహమాన్ని తీసుకోండి. మీరు ఫస్ట్ టెస్ట్ చూసినట్లయితే ముష్ఫికర్ రెహమాన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేశారు. ఈ విధంగా మీరు టీంని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే లేదని నేను చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎటువంటి సందేహాలు, సలహాలు, సూచనలకైనా కామెంట్ చేయండి. మరిన్ని ప్రిడిక్షన్, టీమ్స్ లేదా ప్లేయర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ యు ఆల్.